ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. సహోదరి సహోదరులారా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలును చేయకమానుడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో జొచ్చెను అని. ప్రియులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని. సహోదరి సహోదరులారా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియును. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును అని. ప్రియులారా, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని. సహోదరి సహోదరులారా, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును. మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీ కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకున్న ప్రతి అవసరతను అక్కరను తీర్చుటకు నీవు చాలినవాడవు తండ్రి. మేము ఇచ్చేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మమ్మను దీవించి ఇతరులకు దీవెనకరముగా మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.